ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. హైదరాబాద్ లో వరుస హత్యలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. నగరంలో రోజుకు ఎక్కడో ఒక చోట మనిషి హత్యకు గురవుతూనే ఉన్నాడు. ఈ ఘటనలు మరవక ముందే తాజాగా మాదాపూర్లో మరో దారుణం చోటు చేసుకుంది. పండ్లు అమ్ముకొని జీవనం సాగించే ఓ వ్యాపారి ఓ దొంగను అతి దారుణంగా హత్య చేశాడు. అది కూడా నడి రోడ్డు మీదే. స్థానికులు, వాహనదారులు ఈ ఘోరాన్ని చూసి చూడనట్లుగా వెళ్ళిపోయారు తప్ప అయ్యో పాపం అని అడ్డుకున్న పాపాన పోలేదు. ఇంతకు ఆ వ్యాపారి ఆ దొంగను ఎందుకు హత్య చేశాడు? అసలేం జరిగింది? మధురానగర్లోని ఓ ఏరియాలో మహమ్మద్ ఉస్మాన్ అనే వ్యక్తి పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. అయితే దత్తు అనే 26 ఏళ్ల యువకుడు ఈ పండ్ల వ్యాపారం షాప్లో పలుమార్లు దొంగతనం చేశాడని తెలుస్తోంది. కాగా ఇదే యువకుడు తాజాగా ఇదే షాప్లో మరోసారి దొంగతనం చేస్తుండటంతో వ్యాపారి మహమ్మద్ ఉస్మాన్ అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లుగా సమాచారం. ఇక ఆగ్రహంతో ఊగిపోయిన ఆ వ్యక్తి షాప్లో ఉన్న ఇనుప రాడ్డుతో దత్తుపై పలుమార్లు దాడి చేశాడు. దీంతో అతడు పారిపోయే ప్రయత్నం చేయగా మహమ్మద్ ఉస్మాన్ అతడి వెంట పరిగెత్తి నడి రోడ్డుపై దత్తుపై దాడి చేశాడు. ఈ ఘటనలో ఆ యువకుడు అక్కడికక్కడే రక్తపు మడుగులు పడి ప్రాణాలు కోల్పోయాడు. ఇదంతా స్థానికులు సినిమా చూసినట్లుగా చూశారు తప్ప ఎవరూ అడ్డుకోవడానికి రాకపోవడం బాధాకరం. అనంతరం కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుణ్ణి విచారించగా, నా షాప్లో అనేక సార్లు దొంగతనం చేసి నన్ను మోసం చేశాడని, ఈసారి కూడా చోరీ చేయబోయాడని, అందుకే అతన్ని హత్య చేసినట్లుగా నిందితుడు మహమ్మద్ ఉస్మాన్ అంగీకరించాడు. ప్రస్తుతం అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.